శబరిమల వెళ్తున్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప స్వాములు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. అయ్యప్ప స్వామి దర్శనానికి లక్షలాదిగా వెళ్తున్న భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో కేరళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఇరు రాష్ట్రాల భక్తులు క్షేమంగా స్వామిని దర్శించుకుని తిరిగి ఇంటికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విన్నవిస్తామని బాలకృష్ణ గురుస్వామి చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే అయ్యప్ప స్వాములందరం నిరసన వ్యక్తం చేస్తామన్నారు. ఈరోజు శబరిమల రాష్ట్రంలో అయ్యప్పలు లక్షలాదిగా రెండు ఉభయ రాష్ట్రాల నుంచి వెళ్తున్న తెలుగు ప్రజలు హైదరాబాద్కు తిరిగి వస్తామా లేదా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడ క్యూ లైన్లో 20-25 గంటలు నిల్చొని అక్కడి నుంచి ఒక ఆహారము, మంచినీరు, వైద్య సదుపాయాలు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా తెలంగాణ అయ్యప్ప వేదిక ఆధ్వర్యంలో మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి, అదేవిధంగా సిఎస్ గారిని కలిసి మేము మెమొరాండం ఇస్తున్నాము.